ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ మద్దతు ధరలు పొందాలని మండల ఎంపీపీ కొంచెం అన్నారు. అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ కొంచెం మురళి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మురళి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతును అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు ఈ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రస్తుతం గ్రేడ్ 1 2060 రూపాయలు, సాధారణ రకం 2040 రూపాయల ధరతో కింటా ధాన్యం ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సిరసన సత్యవేణి, వైఎస్ ఎంపీపీ గారపట్టి మురళి, సర్పంచ్ కానకృష్ణబాబు, ఉప సర్పంచ్ రవిబాబు, ఎంపీడీఓ రత్నకుమారి, వ్యవసాయ శాఖ అధికారులు విశ్వనాథ్ చౌదరి, గణేష్, జెన్నీ, పాపారావు పాల్గొన్నారు. రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట ఆర్బీకే వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశం ఏంటంటే రైతు ఎప్పటికీ అభివృద్ధి చెందకుండా పోతా ఉన్నాడు. మనం అధికారంలో వచ్చిన తర్వాత నుంచి అయినా రైతుని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రైతు భరోసా కేంద్రాలను కానీ సచివాలయ వ్యవస్థను కానీ తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రైతు వద్దకే విహెచ్ఏలు వెళ్ళి ధాన్యం కొనుగోలు చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు మద్దతు ధర గ్రేడ్ 1 అయితే 2060 రూపాయలు, సాధారణ రకం అయితే 2040 రూపాయలు క్వింటా కొనడం జరుగుతుంది. గతంలో ఎప్పుడూ కూడా ఈ రేటుకి ధాన్యం కొనుగోలు చేసిన సందర్భాలు అయితే ఈ కార్యక్రమం అన్నీ మా ప్రభుత్వంలో మా అధినాయకుడు కార్యక్రమంలో జరగటం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. అదే రకంగా ఈ కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగపరచుకోవాలంటే తప్పనిసరిగా పంట వేసుకున్న తర్వాత మన విహెచ్ఏలు కానీ వాలంటీర్లు కానీ ద్వారాగా కానీ ఈ క్రాప్ చేయించుకొని ఈకేవైసీ చేయించుకున్న వ్యక్తులకే మాత్రమే ఇది అందుబాటులోకి వస్తుంది. మాకు కొంతమంది రైతులు చెప్పడం ఏంటంటే మేము కొంతమంది ఈకేవైసీ చేయించుకోలేదు, ఈ క్రాప్ చేయించుకోలేదండి, ఆ రైతుల పరిస్థితి ఏంటని అడగటం జరిగింది. దాన్ని కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం, దానికి కూడా సొల్యూషన్ తీసుకొచ్చే దిశగా అయితే మేము అందరం ప్రజాప్రతినిధులు అడుగులు వేస్తామని తెలియజేసుకుంటూ ఈ గొప్ప కార్యక్రమాన్ని మన దేవపట్నంలో ఉన్న రైతులందరూ రైతుకి అంటే మనకి మీకు బయట మార్కెట్ ఎక్కువ ఉంటే మీరు బయటకి ఇవ్వచ్చు, లేదు మనకి మద్దతు ధర కావాలంటే ఆర్బీకేకి తీసుకొస్తే కనుక మేము మా ప్రొసీజర్ ప్రకారం ఆ నాణ్యత అవన్నీ చెక్ చేసుకుని ఆ ఈ మిల్స్ కన్నా మనం రైతులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి రైతు భరోసాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రం అనేది ప్రారంభించడం అనేది చాలా హర్షించదగినది. గతంలో ఇటువంటి కార్యక్రమం ఉండేది కాదు. దళాలు గవర్నమెంట్ వాళ్ళు అనుకున్న మద్దతు ధర వస్తుందా లేదా అనేది మీకు మీరు అవగాహన కల్పించుకొని ఏదైనా ఉంటే ఈ కంట్రోల్ రూమ్కి కాల్ చేయగలరు. మన జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్ ఒకటి ఉందండి, ప్యాంప్లెట్ బ్యాక్ చేసుకోండి. రైతు భరోసా కేంద్రం దగ్గర కొనుగోలు కేంద్రం అనేది ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. అందరూ రైతులందరూ సదరు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మన ఏడీగా చెప్పారు. అందరికీ నమస్కారం అండి. దేవీపట్నం మండలంలో ఈరోజు మరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తూ అఫీషియల్గా 2040 రూపాయలు గ్రేడ్ సాధారణ రకం అయితే, గ్రేడ్ 1 అయితే 2060 రూపాయలు ఈరోజు మనం రైతు భరోసా కేంద్రంలో కొనడం జరుగుతుంది.